హక్కు ప్రత్యేక హోదా బంధుల హక్కు ప్రత్యేక హోదా బంధుల హక్కు పట్టిల్ లాలే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్టిల్ లాలే పట్టిల్ లాలే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం బంధుల హక్కు ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా బాట పట్టారు. ఏదైతే బంధు వైఎస్ఆర్సీపీ అధినేత ఇచ్చిన బంధు పిలుపు మేరకు ఆ పార్టీ క్యాడర్ మొత్తం బయటకు వచ్చి తన ఆవేదన తన గోడు అంటే తెలుగు ప్రజలకు సంబంధించిన గోడుని వెళ్ళగొచ్చుతుంది. ఏదైతే ఇప్పుడు దానికి సంబంధించిన మన వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా మనతో ఉన్నారో ఆయనతో మాట్లాడుతాం. సార్ చెప్పండి, నెక్స్ట్ మీ పార్టీకి సంబంధించిన నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది? ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని చెప్పేసి ఇప్పటి నుంచి కాదు మొట్టమొదటి నుంచి కూడా చెప్తూనే ఉన్నాం. ఎవరు కాదన్న ఎవరన్నా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక ప్యాకేజీ కావాలా హోదా వద్దని చెప్పిన అయినా కూడా మరి పట్టుదలతో ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అయితేనే రాష్ట్రం బాగుపడుతుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు పోరాడుతూనే ఉన్నారు. అలాంటి పోరాటానికి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరు మద్దతు తెలుపుతున్నారు. ఎందుకంటే రాజకీయం ప్రతి ఒక్కరు తెలుసు. ఆ రోజుల్లో తెలియకపోదేమో, ఈ రోజుల్లో ప్రతి పిల్లవాడు కూడా రాజకీయం ఏంటి, ఏం జరుగుతుంది, ఎవరేం చెప్తున్నారని చెప్పి అర్థం చేసిన పరిస్థితుల్లో ఈ రోజు అందరూ ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలు ఇవాళ ఎవరు రాష్ట్రంలో ఎవరు కూడా నమ్మట్లేదు. ఎందుకంటే ఒకసారి ఏమో ప్రత్యేక హోదా కావాలని, ఒకసారి వద్దు ప్యాకేజీ కావాలని ఈ విధంగా అబద్ధాలు ఆడుతున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అందుకని ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం పోరాడుతున్న వ్యక్తి. అందుకని వాళ్ళు ఏంటంటే రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తి, ఇలాంటి వ్యక్తి కావాలి, ఇలాంటి వ్యక్తి ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి చాలామంది చెప్తూ ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ప్రత్యేక హోదా కోసం మాత్రం ఆయన నిజంగా ఇవాళ మేము అబద్ధం చెప్పడం కాదు, ఇవాళ అందరూ చూస్తున్నారు. కానీ ఈ ప్రత్యేక సాధించడానికి ఎంత దూరమైనా వెళ్తాం, ఏదైనా చివరికి అవసరమైతే ప్రణాళిక అర్పించైనా సరే ఏ విధంగా ఈ రోజు తెలంగాణ సాధించారు కేసీఆర్ గారు, అదేవిధంగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక సాధించడానికి ఏది ఏదేమైనా సరే ప్రత్యేక సాధించే వరకు పోరాడతామని చెప్పేసి ఆయనకు జగన్మోహన్కి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాను. టీడీపీ అవిశ్వాసం దానికి సంబంధించిన అంటే ఎలాంటి ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు సార్? టీడీపీ అవిశ్వాసానికి సంబంధించిన నిన్న జరిగిన తీరును బట్టి తెలుగు ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలి? అవిశ్వాస తీర్మానం బోటకం. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ 4 సంవత్సరాలుగా రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ 2 ప్రభుత్వాలు కలిసి ఏర్పాటు చేసిన సందర్భంగా ప్రజలు గమనించారు. ఈరోజు అవిశ్వాస తీర్మానం కొత్త నాటకం తెరదీసే కార్యక్రమం కాకుండా ప్రజలను తప్పుదోవ పట్టి చేయడం కార్యక్రమం. 4 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి రావాల్సిన నిధులకు సంబంధించి పోరాటం చేయడం కార్యక్రమం కాకుండా ప్రత్యేక హోదా సంబంధించి కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రజల అభీష్టం మీద పోరాటం చేసే కార్యక్రమం అనేక సందర్భాల్లో చూశాం. ఈరోజు పార్లమెంట్ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ రాజీనామా చేసిన తర్వాత దాదాపు 10 సార్లు అవిశ్వాస తీర్మానం కోసం పెట్టారు. చివరికి దిక్కుతోసిన పరిస్థితుల్లో రాజీనామా చేసే కార్యక్రమం చేసి మిమ్మల్ని అందరూ కూడా రాజీనామా చేయమని అందరూ రాష్ట్ర ప్రజలందరూ కోరితే రాజీనామా చేయకుండా అవిశ్వాస తీర్మానం పెట్టేస్తే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది, మోడీ గారు ప్రధానమంత్రిగా ఏం చెప్పారు ఒకసారి చూడమని చెబుతా ఉన్నాం. రాష్ట్ర ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. మోడీ గారు ప్రత్యేకంగా పార్లమెంట్ సాక్షిగా చెప్పినటువంటి సందర్భం ప్రత్యేక హోదా కాదు ప్రత్యేక ప్యాకేజీ కావాలని చంద్రబాబు నాయుడు గారు అడిగారని చెప్పి పార్లమెంట్ సాక్షిగా జరిగినటువంటి సందర్భం దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ప్యాకేజీ కోసం నీ కమిషన్ల కక్కుర్తి కోసం ప్యాకేజీకి ఒప్పుకొని ఈరోజు రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించేటువంటి కార్యక్రమం కోసం అవిశ్వాస నిర్మాణం పెట్టే కార్యక్రమం చేస్తే రాష్ట్ర ప్రజలు నమ్మరని చెప్తా ఉండా. ఈరోజు బంద్ గురించి కూడా బంద్ విఫలం చేయాలని చెప్పేసి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసి పోలీసులు అడ్డు పెట్టే కార్యక్రమం చేస్తా ఉంటే రాష్ట్ర ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా నిన్ను ఊరుకోరు, రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పేటటువంటి కార్యక్రమం త్వరలో ఉందని గుర్తు చెప్తా ఉన్నాం. రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీ నౌకలు జరుగుతాయని కూడా ఒకసారి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాను. అంటే ఈ బంద్కు సంబంధించి రాష్ట్ర క్యాడర్ కాడ నుంచి అంటే పోలీసు బలగాలు ఎక్కువ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే అధికార పార్టీ ఏదైనా అంటే ఈ కార్యక్రమానికి సంబంధించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఈ పోలీసు బలగాలను ఏర్పాటు చేసిందా, లేదంటే పార్టీ క్యాడర్ను డిస్టర్బ్ చేసేందుకు బలగాలను ఏర్పాటు చేసి మీ ఆవేదనని లేదంటే తెలుగు ప్రజల మనోవేదనని అణగదొక్కే విధంగా ప్రయత్నం చేస్తుందంటారా? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పరిపాలన చేసినా కూడా
ప్రజా సమస్యల్ని గాలికి వదిలేస్తారు. ఆయన స్వప్రయోజనాలు ఆయనకి ముఖ్యం, ఆయనకి రాజకీయ ప్రయోజనాలు ఆయనకి ముఖ్యం, రాష్ట్ర ప్రయోజనాలు కానీ 5 కోట్ల మంది ప్రజల మనోభావాలను కనీసం గుర్తించలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. వాళ్ళు నేను అడుగుతూ ఉన్నా, నీ కళ్ళుంటే చూడవయ్యా, అందరు రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఏ విధంగా ఉన్నారో చూడమని అడుగుతూ ఉన్నా. చెవులుంటే అయిను, ప్రజల ఆవేదన వారి మాటలను వినమని అడుగుతా ఉన్నా. కనీసం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నావే, నోరు విప్పి మాట్లాడమని అడుగుతా ఉన్నా. స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టావే, ఇది నీకు న్యాయమా ధర్మమా? 40 సంవత్సరాల ఇండస్ట్రీ నాదంటావు, పెద్ద సీనియర్ని దేశంలో నేనే సీనియర్ అంటావు, ప్రధానమంత్రులు నేనే చేశానంటావు, ఏమి ఎవరి కోసం చేసావు బాబు? ఆంధ్ర రాష్ట్రానికి ఎప్పుడైనా ఒక మంచి కార్యక్రమం చేసావా? రాజకీయాలు చివరి దశకంలో ఉన్నావు, కనీసం ఎప్పటికైనా కూడా, ఎందుకంటే మనిషి బతుకున్నప్పుడు కాదు చనిపోయినా కూడా ప్రజల హృదయాల్లో నిలవాలా. రాజశేఖర రెడ్డి గారు మంచి కార్యక్రమాలు చేశారు కాబట్టి ఇవాళ ప్రజల హృదయాల్లో చిరంజీవిగా ఆయన బతుకున్నాడు. అటువంటి కార్యక్రమం చేపట్టు బాబు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేదానికి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తా ఉంది? నువ్వు నాయకత్వం చేపట్టు, మీతో పాటు మేము కలిసి వస్తామని చెప్తా ఉన్నావు. అది చేయో, ఉద్యమాన్ని మాత్రం నీరు కచ్చడానికి ప్రయత్నం చేస్తావు. పోలీసులు అడ్డం పెట్టుకొని రోడ్డు మీద ఎక్కడ చూసినా కూడా వందలాది పోలీసులు దేనికి నాయనా? ఏం సంఖ్యా తీస్తా ఉన్నావు? మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో. ఇప్పటికైనా మారు, మారుతాను మారుతాను చెప్పావు చాలా సార్లు, ఇంతబడి మారలా, ఇంకా చివరి దశకంలో ఉన్నావు. మారు బాబు, చంద్రబాబు కనీసం రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదా విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలను అమలు చేయడం కోసం ముందుకు రావాలి. మమ్మల్ని ఏదో అనచాలని ప్రయత్నం చేస్తే ఇది అణిగేది కాదు. బంతి లాంటి వాళ్ళం ఎంత గట్టిగూడితే అంత పైగా గుర్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దయచేసి పోలీసులను అడ్డం పెట్టుకొని బంధుని విఫలం చేయడానికి ప్రయత్నం చేయొద్దని మీ ద్వారా మరోసారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రత్యేక హోదా కాదు, ప్రత్యేక ప్యాకేజీ ముద్దు అన్న పరిస్థితి అధికార తెలుగుదేశం పార్టీ నేతలది. ఈరోజు ప్రత్యేక హోదా కోసం వాళ్ళే ఆందోళన చేస్తున్నట్టు చెబుతున్న పరిస్థితి, దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఎవరైతే పార్లమెంటు సభ్యులు ఉన్నారో ప్రత్యేక హోదాపై వాళ్ళు చేసినటువంటి హేళలను చూస్తే, వాళ్ళు చేసినటువంటి కామెంటును చూస్తే, వాళ్ళు చేసినటువంటి ప్రజల పట్ల వాళ్ళు చూపిస్తున్నటువంటి చిత్తశుద్ధిని చూస్తే కూడా అర్థమవుతా ఉంది తెలుగుదేశం పార్టీ ప్రత్యేక హోదాపై ఏ వైఖరితో ఉందని చెప్పని. ఈరోజు నిష్పక్షపాతంగా ఈరోజు ప్రజాస్వామ్యం కాశించే ప్రజలందరూ కూడా ఆశించేది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ప్రత్యేక హోదా సాధించగలిగేటటువంటి పరిస్థితులు ఉన్నాయనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా ఈరోజు మనం తెలుసుకోవచ్చనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. కేవలం ఓటు నోటు కేసులో ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఓటు నోటు కేసులో ఏ రోజైతే లొంగిపోతాడో ఆ రోజు ఖచ్చితంగా మోడీ గారు దిగొస్తారనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే అవిశ్వాస తీర్మానం సంబంధించి, అంటే టీడీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి ఎదుగుతున్న పార్టీ బలగొండి చెప్పింది, అదేవిధంగా అవిశ్వాస తీర్మానం టీడీపీ తీసుకున్న నిర్ణయంపై వైసీపీ ఏ విధంగా చెప్పింది? ఇప్పుడు నా అవిశ్వాస తీర్మానం అనేది వాస్తవం చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఏ సమయంలో పెట్టాడు, ఎందుకు పెట్టాడు, ఎప్పుడు పెట్టాడు అనేది ఇక్కడ ప్రధాన అంశం. అవిశ్వాస తీర్మానం ఇప్పుడు కాదు, మొట్టమొదటి అవిశ్వాస తీర్మానం పెడతాం. అవిశ్వాస తీర్మానంగా పెట్టి ప్రభుత్వం కనుక ముందుకు రాకపోతే, ప్రత్యేక హోదా ఇవ్వకపోతే అవసరమైతే రాజీనామాలు చేస్తా చిత్తశుద్ధితోనే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టింది. కనీసం చర్చకు రాకుండా కూడా ఏమాత్రం కూడా ఆ అవిశ్వాస తీర్మానం చర్చకు రావడం కోసం కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు కూడా సపోర్ట్ చేసిన పరిస్థితి లేదు. ఆ తర్వాత అవిశ్వాస తీర్మానం పెట్టాం, చర్చకు రాలేదు, నిరాహార దీక్ష చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు నిమ్మకు నీరెత్తికెట్టుకున్నాడు మొట్టమొదటి నుండి కూడా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నమ్మినటువంటి మనుషుల్ని నట్టేర్చి ఉంచడం, నయవంచన చేయటువంటి చంద్రబాబు గారి నిజం. ఈరోజు మనం చూస్తాం ఈ రాష్ట్ర ప్రజానికు వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి ఒక సీనియర్ నాయకుడు కాబట్టి ఆయన కనుక మనం కనుక తీసుకొస్తే విడిపోయి ఉంది రాష్ట్రం కాబట్టి రాష్ట్ర అభివృద్ధి చెందిన ఆలోచనతో కొంతమంది ప్రజాస్వామ్యం సంబంధించి ఓటేసి వాస్తవం ప్రజలకు సంబంధించి మోసం చేశారు. ఈరోజు పరిస్థితి ఆలోచిస్తే మనం పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానం పరిస్థితి ఆలోచిస్తే అది అవిశ్వాస తీర్మానం కనపడతలే. వాస్తవంగా విశ్వాస తీర్మానం ఉంది, అవిశ్వాస తీర్మానం దేనికి పెడుతున్నావు? ఉన్నటువంటి బీజేపీ పార్టీ సమ నైజాన్ని ఎండగట్టాలి. వాళ్ళు ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజానికి మోసం చేశారని చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్ష పార్టీగా చంద్రబాబు నాయుడుకి అవిశ్వాస తీర్మానం ఉండాలి. కానీ అక్కడ జరిగినటువంటి అవిశ్వాస తీర్మానం ఉంది. కారణం ఏంటంటే నువ్వు పెట్టాలన్నప్పుడు పెట్టలేదు,
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అవిశ్వాస తీర్మానం పెడితే కనీసం చర్చకు రాకుండా, చర్చకు రావాలని పట్టుబడకుండా కూడా చేసినటువంటి పరిస్థితి ఉన్నాను. నువ్వు అవిశ్వాస తీర్మానం పెట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి విశ్వాస తీర్మానంగా ప్రయాణం చేయాలి. అంతేకాకుండా కూడా మీ పార్లమెంటు సభ్యులు పార్లమెంటు సంబంధించినటువంటి సమావేశంలో అవిశ్వాస చర్చల్లో ఏ విధంగా పాల్గొన్నారు, ఏ విధంగా డిబేట్ జరిగింది, ఆ డిబేట్ని బయటకు వచ్చిన తర్వాత మీరు మాట్లాడుకున్న మాటలు చూస్తే సభ్య సమాజం సంబంధించి కానీ ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజానీక యొక్క ఆకాంక్షలను ఏ విధంగా తూట్లుపరచడం చాలా స్పష్టంగా కనపడుతుంది. కొత్తగా మీరు మాట్లాడిన లేదు, మొట్టమొదటి నుండి 4 సంవత్సరాల నుండి కూడా జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా ప్రత్యేక హోదా, ఈ రాష్ట్ర హక్కు ప్రత్యేక హోదా అనేది ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు ఆకాంక్ష అని చెప్పినట్టు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మాటలే మీరు మాట్లాడు మాట్లాడి తీరు చూస్తాం. మాట్లాడితే బయటకు వచ్చారు చూస్తే మీరు మీ నాయకులకు సంబంధించి కూడా గల్లా జయదేవ్ గారు గుంటూరు పార్లమెంట్ సంబంధించిన పార్లమెంట్ సభ్యులు బ్రహ్మాండంగా ఇంగ్లీష్లో మాట్లాడారంట. మరి గల్లా జయదేవ్ గారు ఎక్కడ పుట్టారు? అమెరికాలో పుట్టాడు. అమెరికాలో పుట్టి అమెరికాలో చదువుకొని ఇంగ్లీష్లో మాట్లాడక తెలుగులో మాట్లాడటం అనర్గంగా తెలుగు మాట్లాడే పరిస్థితి కానీ అలాంటి వ్యక్తులు కూడా ఈ రాష్ట్ర ప్రజల యొక్క ప్రజాప్రతినిధి ఉండాలనేది ఈ రాష్ట్ర ప్రజానీకుల యొక్క వారి యొక్క దురదృష్టాన్ని కూడా భావించాల్సిన అవసరం. ఇంకొక ఆయన చూస్తే రామ్మోహన్ రాయ్ గారు ఢిల్లీలో చదువుకుని ఇంగ్లీష్ హిందీ సమయం ధారాళంగా మాట్లాడటం, అక్కడ ఒక్కొక్క పోటీలు కాదు, అక్కడ జరిగినటువంటి పరిస్థితి భాషా ప్రావీణ్యమైన డిబేట్ కాదు. ఈ రాష్ట్ర ప్రజల యొక్క హక్కుల కోసం నిర్ణయించాల్సినటువంటి పార్లమెంట్ సభ్యులు చేయకపోగా బయటకు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ పొగడుతుంది. కానీ ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదు. చంద్రబాబు నాయుడు కానీ భారతీయ జనతా పార్టీ కానీ నిన్న జరిగినటువంటి పార్లమెంట్ సమావేశంలో పెట్టినట్టు అవిశ్వాస తీర్మానం చూస్తే ఇద్దరికి భారతీయ జనతా పార్టీకి వాళ్ళ ఆలోచన కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు ప్రజల ఆకాంక్షలకు అనుకూలంగా వచ్చే హక్కుని రక్షించుకోవాలన్నటువంటి ఆలోచన కానీ కలపడలేదు. తప్పనిసరిగా ఒకటే చెప్తున్నాం, చంద్రబాబు నడుతున్నారు, చంద్రబాబు గారిని మాట్లాడుతున్నారు. మీకు ధైర్యం ఉంటే మోడీ దగ్గరికి రండి, వచ్చే జగన్మోహన్ రెడ్డి గారు మోడీ దగ్గర రాకని మాట్లాడుతున్నారు. మేము ఒకటే సవాల్ చేస్తున్నాం, చంద్రబాబు నాయుడు రమ్మనండి. చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని రక్కడం ప్రతిపక్ష నాయకులు ఉన్నటువంటి మమ్మల్ని ఆహ్వానించి జగన్మోహన్ రెడ్డి రమ్మంటే తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు వస్తే మోడీ ఇంటి ముందు కూర్చున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారికి మా పార్టీ శ్రేణులు కూడా ఒప్పించి మా పార్టీ పనులు కూడా మా పార్టీ పెద్దలందరి గెలిచి కూడా మోడీ ఇంటికి ఉన్నటువంటి ముట్టడిస్తామని కూడా నేను మనవి చేస్తాను. ప్రత్యేక హోదా సమయం తప్పనిసరి కూడా ఆంధ్రులకు ప్రత్యేక హోదా ఇచ్చేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచి ఏ ఆశయ కోసం పనిచేస్తుందో తప్పనిసరిగా ప్రత్యేక హోదా వచ్చేంత వరకు కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కింద పనిచేస్తాం అనే విషయాన్ని కూడా చాలా స్పష్టం చేస్తున్నాం. ముందస్తుగా అంటే ఎంపీ పదవులకు ముందస్తుగా రాజీనామా చేసి ఈ ప్రత్యేక హోదా ఆందోళన నుంచి తప్పించుకునే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేశారు అనేది ప్రభుత్వం చెప్తున్న ఒక ఆరోపణ. అది నిజంగా వైఎస్ఆర్సీపీ ప్రత్యేక హోదా ఆందోళన నుంచి విరమించుకునే ప్రయత్నంలోనే ఎంపీలు రాజీనామా చేశారంటారా? మేము ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నామో, జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాలని ఉద్యమాన్ని భుజాన్ని వేసుకోవటం వల్లనే ప్రత్యేక హోదా ఉద్యమం బ్రతికుంది, అది గమనించమని చెప్పమనండి. ఇంకొక విషయం అడుగుతా ఉన్నాం, ఢిల్లీలో కూడా మేము ఉద్యమం చేసాం, ధర్నా చేసాం, వాళ్ళకి కనపడలేదా? మీరు ఎప్పుడన్నా చేశారా? చంద్రబాబు కుయుక్తులు ప్రజలు నమ్మరు, చంద్రబాబు మోసాలు గమనించారు. ప్రత్యేక హోదా ఖచ్చితంగా మాకు కావాలా? రాష్ట్ర ప్రజల భవిష్యత్తు దాని మీద ఆధారపడుతుంది కాబట్టి ఎవరు ఎన్ని కుయుక్తులు చేసినా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చుకుంటాం. ఇక్కడ వైసీపీ చేస్తున్న మంత్రులకు సంబంధించి ఏదైతే అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ చేస్తుంది, కేవలం వాళ్ళ ప్రభుత్వాన్ని లేదంటే వాళ్ళ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం అయితేనే చేస్తుందనేది వైసీపీ చేస్తున్న ఆరోపణలు. ఇది అంటే ఈ ఆందోళనకు సంబంధించి ఈ ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అనే నినాదంతో పాటు ఈ ఆందోళనలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయనేది వైసీపీ కేడర్ చెప్తున్న మాటలు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్.